కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం యనమల కృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ తొని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా యనమల దివ్యను ప్రకటించిన అనంతరం నాకు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో స్థానం కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని యనమల కృష్ణుడు అన్నారు. ప్రతిపాడు పిఠాపురం జగంపేట నియోజకవర్గంలను గెలిపించే బాధ్యతలు అప్పగించారని తెలిపిన యనమల కృష్ణుడు ఈ నెల 12న దివ్య తొలి కార్యకర్తల సమావేశం నా అధ్యక్షన సాయి వేదికలో ఏర్పాటు చేశామని తెలిపిన యనమల కృష్ణుడు నేను పార్టీ మారుతున్నానని వచ్చిన విషయాలు పొకారులు తప్ప నేను పార్టీ మారే ప్రసక్తి లేదు అన్న యనమల కృష్ణుడు. నియోజకవర్గంలో కేలక నేతగా ఉండడం మాకు తెలుసున్న విషయం. మరి రామకృష్ణ గారు నువ్వు మొదటి నుంచి ఒకే మాట ఒకే బాట మీద నడుస్తున్నటువంటి వ్యక్తులుగా మా పార్టీ గుర్తించడం జరిగింది. మరి రామకృష్ణ గారికి పత్తిపాడు పిఠాపురం అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గాలు కూడా తిరిగి నిగ్గించి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉందని అధ్యక్షుల గారు ఆదేశించడం జరిగింది. మరి క్రమేణా రామకృష్ణ గారు నేను మాట్లాడి 12వ తారీఖు 3 గంటలకి మా పార్టీని తీసుకొచ్చి రేపు ఆదివారం 3 గంటలకు సాయి వేదికలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని వారితో పాటుగా పదవులు చేసినటువంటి వారిని అందరిని పిలిపించి పాపను పరిచయం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తుణించి నిగ్గించి తీరతామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. వైసీపీ మీకు ఎమ్మెల్సీ ప్రకటించిన ప్రసాద్ జరుగుతుంది బయట, దాంతో మీరు ఏమంటారు? మేము ఈ 40 సంవత్సరాల్లో రామకృష్ణ గారు నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం అనే ఒడిదుడుకులు చూసాం. ఎప్పుడు కూడా ఆ రోజున ఈ రోజున ఒకే పార్టీ ఒకే మాట ఒకే బాట తప్ప ఎటువంటి సందర్భంలో కూడా పక్క చూపు చూసే ప్రసక్తే లేదని